పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రెవెన్యూ డివిజనల్ అధికారి శంకర్ కుమార్ తన కార్యాలయంలో 100000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పెద్దపల్లి ఆర్టీఓ శంకర్ రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో ఇన్చార్జిగా కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రామగుండం కార్పొరేషన్లో కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్న రజనీకాంత్ రెడ్డికి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీగా సంబంధించిన సుమారు 10 లక్షల బిల్లు రావాల్సి ఉంది. ఈ బిల్లును ఇప్పించాలని పలుమార్లు ఇన్చార్జ్ కమిషనర్ శంకర్ కుమార్ ను కోరగా 100000 రూపాయలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్లు రజనీకాంత్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ రోజు ఓ మధ్యవర్తి ద్వారా లంచం డబ్బులు 100000 రూపాయలు పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో శంకర్ కుమార్ కు ఇస్తుండగా అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనే యామోన గోదారకు సంబంధించిన వ్యక్తి కాంట్రాక్టర్ను అతను ఈ కోవిడ్ సంబంధించిన ఈ స్ప్రే వర్క్స్ రెండు వర్క్స్ అతను సంబంధించిన దాని మీద వర్క్ చేస్తున్న రెండింటి మీద వాటికి సంబంధించిన 9 లక్షల పైన 28,296 రూపాయల వర్క్ వచ్చి ఉంది ఆయనకు. దానికి గాను అతను ఇన్ఛార్జ్ ఆఫీసర్ పునర్స్ ఇన్ఛార్జ్ ఏ శంకర్ కుమార్ ఆర్డీఓ పెద్దపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇన్ఛార్జ్ రామగుండం కే శంకర్ కుమార్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ పెద్దపల్లి మరియు అతను పునర్స్ ఇన్ఛార్జ్గా మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం కమిషనర్గా ఉన్నారు. అతన్ని కలవడం జరిగింది వర్క్స్ బిల్స్ శాంక్షన్ చేయడం కోసం కలవడం జరిగింది. బిల్స్ ఆల్రెడీ చెక్స్ పెట్టినాము అయిపోయింది. బిల్ మీకు చెక్స్ ఇవ్వాలంటే 100000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి కారణం ఇతను అతనికి ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ కావడం జరుగుతుంది. ఈరోజు 100000 రూపాయలు అతని మనిషి ముందు అతను కలవడం జరుగుతుంది. కలిస్తే మల్లికార్జున అనే అతనికి అతని ఇంట్లో పనిచేసే వ్యక్తినే వరంగల్ సంబంధించిన వ్యక్తినే ఆ డబ్బులు ఇవ్వమంటే వారు ఆ డబ్బులు అతనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అతను రెడీగా పట్టుకోవడం జరిగింది. మరియు కెమికల్ టెస్ట్ కూడా చేస్తే పాజిటివ్గా రావడం జరిగింది. ఆ డబ్బులు కూడా రికవర్ చేసినాం. ఇట్టి విషయమై నేరం ఆడియో పెద్దపల్లి కే శంకర్ కుమార్ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రామగుండం పైన మరియు అతని దగ్గర ఇంట్లో ఉండే డబ్బులు అయితే అతని ఇన్స్ట్రక్షన్ ప్రకారం తీసుకున్నాడు. మల్లికార్జున్ అన్నకొండకు సంబంధించిన అతనిపైన కూడా నేరం రుజువైంది. కాబట్టి వారిని అరెస్ట్ చేసి రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ కరీంనగర్లో హాజరుపరచడం జరుగుతుంది. ఏఏ జరిగింది సార్? వర్క్ ఏఏ జరిగింది? ఇది 2020 ఓకే ఓకే. రెండు వరకు లేదు. ఒకటి 4,64,000 మీద ఉంటుంది, ఒకటి 4,64,000 ఓకే.